అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ స్టైల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారు అందరు? హోపింగ్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను అనుకోకుండా లైవ్లోకి వచ్చానండి. అందులో గిఫ్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశాను, గివ్ అవే విన్నర్స్కి అనౌన్స్మెంట్ అయితే చేశాను అనమాట. మన ఛానల్ అనేది 500 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది, దానికి చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ అనేది ఇలాగే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. మన ఛానల్ ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందో అప్పుడు గిఫ్ట్స్ అయితే ఇస్తానని నేను ఆల్రెడీ ఒక లైవ్లో చెప్పాను అనమాట. ఆ గిఫ్ట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి సిల్వర్ బౌల్ అండి. సో దీని వెయిట్ అయితే నేను చెప్పట్లేదు. ఫస్ట్ గిఫ్ట్ ఉన్న వాళ్ళకి సిల్వర్ బౌల్ నేను డ్రా తీసి పిక్ చేస్తాను. నా సబ్స్క్రైబర్స్లో ఎవరైతే నా పబ్లిక్లో పెట్టుకున్నారో జీమెయిల్కి వాళ్ళ నేమ్స్ అయితే వస్తాయి అన్నమాట. వాళ్ళలో నేను పిక్ చేసి ఒక సబ్స్క్రైబర్కి అయితే విన్నర్గా అనౌన్స్ చేసి ఒక ఈ సిల్వర్ బౌల్ అనేది ఫస్ట్ గిఫ్ట్గా ఇస్తాను. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి శారీ అన్నమాట, బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ శారీ. చాలా బాగుందండి శారీ. ఇది చందేరి శారీ అనమాట. బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఈ కలర్ వచ్చేసి ఎందుకు పిక్ చేశానంటే, లైట్ కలర్స్ ఏ కలర్ కాంప్లెక్షన్ ఉన్న స్కిన్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. బ్లాక్గా ఉన్న, వైట్గా ఉన్న, మీడియంగా ఉన్న, ఎవరికైనా సూట్ అవుతుంది అని చెప్పేసి ఈ కలర్ కాంబినేషన్ అనేది పిక్ చేశాను. నాకు చాలా నచ్చింది శారీ అని. క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారు. అండ్ టిష్యూ వచ్చింది, పళ్ళు కూడా టిష్యూ అనమాట. ఇలా వచ్చింది పళ్ళు. సో ఈ టూ గిఫ్ట్స్ అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, ఒక బ్యూటిఫుల్ కమెంట్ అయితే ఇవ్వండి. సో వాళ్ళల్లో నేను పిక్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే మన ఛానల్ రీచ్ అవుతుందో నేను విన్నర్స్గా అనౌన్స్ చేస్తాను. సో గిఫ్ట్స్ అయితే మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నారు. మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి వీడియోలో నేను చూపించేది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి. మనం తొలి ఏకాదశి రోజు మనం ఈ ప్రసాదం చేసి పెడతాం అనమాట. అది చాలా ఏళ్ళుగా సాంప్రదాయంగా వస్తుంది చాలా మంది ఇళ్లలో. సో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి. దాన్ని పిల్లల పిండి అంటారు. అది చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అండి. ఒకవేళ పిల్లలు ఎవరైతే తినరో వాళ్ళకి నెయ్యి వేసి సున్నుండలాగా కట్టుకొని పెట్టుకున్నారనుకోండి, చాలా బలం అండి. ప్రోటీన్స్ అనేది చాలా ఉంటాయి ఇందులో, చాలా హెల్దీ ఫుడ్. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడే చూసేద్దాం. నేనైతే ఒక కప్పు పచ్చజొన్నలు తీసుకున్నాను. మీకు కావాలి అంటే తెల్లజొన్నలు కూడా తీసుకోవచ్చు, ఇవి అవైలబుల్ ఉన్నాయని పచ్చజొన్నలు తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద వెజల్ పెట్టి కొన్ని వాటర్ని హీట్ చేయాలి. ఆ వాటర్ హీట్ అవుతున్నప్పుడు అందులో మనం పచ్చజొన్నలు వేసుకోవాలి. అవి కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక్క ఉడుకు అలా ఉడికియాలంతే. చూడండి ఎలా ఉడికియాలో. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అన్నీ పోయి జొన్నలు విడిగా అయిపోవాలి. దీన్ని ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ మీద మనం ఉడకపెట్టిన జొన్నలు వేసి ఫ్యాన్కి ఒక 2 అవర్స్ అయితే ఆరబెట్టాలి. మంచిగా డ్రై అయిపోతాయి, అన్ని తడి మొత్తం పోతాయి. టూ అవర్స్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏవైతే మనం డ్రై చేసుకున్నామో జొన్నలు అవి కొన్నే వేసుకోవాలి. కొంచెం కొంచెంగా దీన్ని పేలాలు చేసుకోవాలి మనం. సో నేను చెప్పినట్టు ఇలా చేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక దీనికి మూత పెట్టుకోవాలి. అండ్ మూత పెట్టుకున్నాక పేలాలు అయిపోతూ ఉంటాయి, మీకు ఆ వీడియో క్లియర్గా చూపిస్తాను. చూసారా మీకు జొన్నలు అన్నీ పేలాలు అవుతున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయా? ఇలా మనం జొన్నలు అన్నీ చేసుకోవాలి పేలాలుగా. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకుంటే మనకి పేలాలు రెడీ అయిపోయాయి. ఇట్లా ఇప్పుడు మనం అన్ని జొన్నల్ని ఇలా పేలాలుగా చేసుకున్నాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మనం ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక 5 జీడిపప్పు, ఒక 5 బాదం పప్పు, ఒక 3 యాలకులు నేతిలో వేపుకోవాలి. ఇవి కూడా మనం పౌడర్గా చేసుకోవాలి.
మిక్సీ జార్లో ఈ జీడిపప్పు బాదం పప్పు యాలకులు వేసుకున్నాక పేలాలు కూడా వేసుకొని కొన్ని పేలాలు కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక పేలాలు అన్ని ఇలా పౌడర్ అవుతుంది మొత్తం అలా రెడీగా పెట్టుకోవాలి పేలాలు అన్ని ఇలా ఫైన్ పౌడర్ గా పెట్టుకోవాలి పలుకులు ఏం లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ అదే జార్లో కొంచెం పౌడర్ వేసి అందులో మనం 1 కప్ బెల్లం తీసుకొని వేసుకుంటున్నాను అండ్ పైన కూడా కొంచెం పౌడర్ వేయాలి డైరెక్ట్ గా బెల్లం వేస్తే జార్ కి స్టిక్ అవుతుంది అని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను అది కూడా మిక్సీ చేసుకున్నాక మనకి పేలాల పిండి రెడీ అయిపోయింది చూసారు కదండి పేలాల పిండి ఎలా చేయాలో మీరు కూడా మీరు చేసి దేవుడికి నైవేద్యం పెట్టండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ చేయడం అండ్ ఈ రెసిపీ బాగా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై టేక్ కేర్